నేను చెప్తున్నాను యాక్చువల్గా ఒకడైతే చెప్పగలుగుతాం. ఇంకొక మాట విన్నాను ప్రకాష్, మరి ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఆర్టిస్టులకి ఫస్ట్ టైం మా అసోసియేషన్ మెంబర్లకి డబ్బాసి చూపిస్తున్నారు అని విన్నాను. అది ఎంతవరకు ట్రూ నాకు తెలీదు. అంటే ఆల్రెడీ నేను 10,000 ఇచ్చాము, ఇంకొంతకాలం తర్వాత మీకు ఇవ్వబోతున్నాము అని మాట. అంటే ఇంక ఇది ఇక మా అసోసియేషన్ని నేను ఒకసారి ఎందుకో మాట అన్న, మా అసోసియేషన్ మసకబారిపోయింది అని. అంటే ఈ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇప్పుడు చెప్తున్నాను, మా అసోసియేషన్ మసకబారబోతుంది. మా అసోసియేషన్ మెంబర్స్ యొక్క ప్రతిష్టని దిగజార్చడానికి జరగబోతుంది కుట్ర అని విన్నారు. అది ఎంతవరకు ట్రూ ఫాల్సో నాకు తెలియదు. ఈ ప్లీజ్ బట్ అసోసియేషన్ మెంబర్స్ని ఎవరిని కూడా అలాంటి ప్రలోభాలకు లొంగద్దు. ఎందుకంటే మీకు ఒక లాంగ్ ఫ్యూచర్ చూపించడానికి వచ్చాడు ప్రకాష్. నేను ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఏంటంటే, ప్రకాష్ ఈ 2 సంవత్సరాలు కాదు ప్రకాష్, నీలంటోడు కనీసం 3 టర్మ్స్ ఉంటే కానీ మా అసోసియేషన్ పొజిషన్ టాప్ లెవెల్కి వెళ్ళదు. చాలా తెలివిగలడు ప్రకాష్, తను ఎలా చేస్తాను అనేది మా అందరికీ ఒక బ్లూ ప్రింట్ చూపించాడు. మేము అమాయకంగా ప్రకాశ వెనకాల పడిపోయే ప్రకాశ అనుకోవడం వల్ల తను చూపించాడు ఇది చేయగలుగుతానని పాసిబిలిటీ చూపించాడు. సో ప్రకాష్, మా అందరి సపోర్టు నీకు ఉంటుంది, మా అసోసియేషన్లో ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటుంది. ఒక్క మాట ప్రకాష్ అన్న మాట మీకు చెప్తున్నా, నాకు చాలా బాగా నచ్చిన మాట ప్రకాష్ మాట్లాడిన మాట. ఎలక్షన్స్లో ఎవరు నిలబడిన వాళ్ళు ఎవరు ఓడతారు గెలుతారు గెలుస్తారు కాదు, మంచివాడిని ఎన్నుకుంటే మీరు మెంబర్స్ గెలుస్తారు, చేతకాన వాళ్ళని ఎన్నుకుంటే మీరే ఓడిపోతారు. సో ప్రకాష్ రాజుకి విన్నింగ్ అండ్ డిఫీట్ చాలా చిన్న విషయం. ఎందుకంటే గెలిస్తే నెత్తి మీద ఇంత పెద్ద రాయి పెట్టినట్టు, బట్ మోయటానికి రెడీగా ఉన్నాడు. తనకి ఏం కావ గెలిచినా గెలవకపోయినా తనకి ఏం ఫరక్ పడదు. కానీ అక్కడ దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించాలని. అంత కంగారు ఎందుకు? ఈ 2 ఏళ్ళ తర్వాత నిలబడచ్చు, ఆ తర్వాత నిలబడచ్చు. తెలుగు వాళ్ళం అందరం కలిసి తెలుగు వాళ్ళని నిలబెట్టుకుందాం అంటే మన వాళ్ళు ఇంకెక్కడ యాక్ట్ చేయట్లేదా? కొడ శ్రీనివాసరావు తమిళ్లోనూ లేకపోతే కన్నడలోనూ హిందీలోనూ యాక్ట్ చేయలేదా? వాళ్ళు అనుకుంటే వీళ్ళు యాక్ట్ చేస్తారా? ఏంటిది ఈ ఈ నీచమైనటువంటి ఈ సంకుచితమైన ధోరణి ఏంటి? బ్రేక్అవుట్ రండి బయటికి. మీరు లేకపోతే మీ పిల్లలు మీ భవిష్యత్ తరాలు కూడా భారతదేశం అంతా యాక్ట్ చేయాలని కోరుకోండి. ఓన్లీ తెలుగులోనే ఉండిపోతారు ఏంటి? వద్దు, ఈ ఈ సంకుచితం ఆలోచించి బయటికి రండి. ప్రకాష్, మనస్ఫూర్తిగా మేమందరం నీ వెనకాల ఉన్నాం. నిన్ను 100% గెలిపించడానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. అండ్ ఈ ఒక్కసారి కాదు ప్రకాష్, నువ్వు స్టేజ్ మీద మాట ఇవ్వాలి. నువ్వు గెలిచిన తర్వాత ఇంకొక 2 టర్మ్స్ చేస్తానని మాట ఇవ్వు. దట్స్ వాట్ వీఆర్ డిమాండింగ్ అండ్ ఆస్కింగ్. ప్లీజ్ ప్రకాష్, ఆల్ ది బెస్ట్ ఆల్ ది మెంబర్స్. ఖచ్చితంగా నేను చెప్తాను, ప్రకాష్ రాజు ఏదైతే ప్రామిస్ చేస్తాడో ఇంకా ఇంకా తన ఫుల్ మేనిఫెస్టో నాకు కూడా తెలీదు, నాకు చూచాయిగా తెలియదు, ఐ మీన్ పిక్గా తెలుసు. అది నేను అన్నీ అదే నేను చెప్పడం కరెక్ట్ కాదు. తనే ఇవాళ రేపట్లో ఇవాళ ప్రెస్ మీట్ ఉందో లేకపోతే ఇవాళ తను అనౌన్స్ చేస్తాడు. నేను చెప్తున్నాను గ్యారంటీ, ప్రకాష్ ఏదైతే చెప్తాడో అది చేసి చూపిస్తాడు. మనం ఒకవేళ గుంతమ్మ కోరికలు కోరుకొని మనం ఏదైనా అడిగితే మా అబ్బాయిని అమెరికా పంపించు ప్రకాష్, లేకపోతే మా అబ్బాయికి కొత్తగా చంద్రమండలంకి వెళ్తే ఒక రాకెట్ దానిలో ఏం చేయలేకపోవచ్చు. కానీ మనందరికీ మా అసోసియేషన్లో ఎవరికి ఎవరికి ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ తను ఏదైతే ప్రామిస్ చేస్తాడో అది 100% నెరవేర్చేటువంటి వ్యక్తి ప్రకాష్. వీఆర్ ఆల్ దేర్ విత్ యూ ప్రకాష్, వీఆర్ ఆల్ బిహైండ్ యూ, విల్ సపోర్ట్ యూ హార్ట్ఫుల్లీ. థ్యాంక్ యూ.